శ్రీగురుభ్యో నమః. ధనుసు రాశి జాతకులకి 2023 డిసెంబర్ 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంత కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. చేసే కార్యక్రమాలు కొంత భంగమయ్యే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్ల జోలికి అంతకంటే వెళ్ళవద్దు. ఇక షేర్ మార్కెట్ కొంచెం దూరంగా ఉండండి. జూత సంబంధ వ్యాపారాలకు, వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. 3వ తేదీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి కనుక ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఏదైనా మీ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్కి మాత్రం వెళ్ళవద్దు. ఇన్ కేస్ నేను ఇప్పుడు చెప్పిన దాని మీద, నా మాట మీద నమ్మకంతో మీరు డ్రాప్ అయ్యి అనుకుందాం, ఆ తర్వాత డ్రాప్ అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి పార్టీ విన్ అయితే అప్పుడు బాధపడతారు. ఎందుకంటే అబ్బా, సిద్ధాంతి గారి మాట వినేసి నేను డ్రాప్ అయినాను, వచ్చే డబ్బంతా పోయింది అనుకుంటారు. కానీ ఇన్ కేస్ మీరు కనుక విన్ అయినా ఆ డబ్బుకి 6 రెట్లు మీరు ఏదో ప్రకారం పోగొట్టుకుంటారు. ఎప్పటిలో పోగొట్టుకుంటారు సార్? 4వ తేదీ లోపల పోగొట్టుకుంటారు. ఈ లోపలే ఒక బెట్టింగ్ డబ్బు ఇచ్చేశారు అనుకుందాం. అయితే అది ఎట్లా, ఒకవేళ పోయేది పోతుంది, వస్తే ఆ డబ్బుని దానాలకి ధర్మాలకి కేటాయించండి. లేకపోతే 7 టైమ్స్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదో తమాషగా చెప్పాను మాత్రం దయచేసి అనుకోవద్దు. కనుక కొంత వ్యతిరేకంగా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కనుక అప్పలంగా వచ్చిన డబ్బు అలాగే పోతుంది. కనుక కర్మదోషాలన్నీ కొన్ని ఉంటాయి. టేక్ కేర్. ఇక 2వ పాయింట్ ఏంటంటే, 3వ తేదీ రాత్రి 9:36 ప్రారంభమై 6వ తేదీ ఉదయం 10:22 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం అదృష్టం ఎక్కడో తేడా ఉంది, అదృష్టంలో తేడా కొడుతున్నది, అనుకున్న పనులు అనుకోకుండా ఆగిపోతున్నాయి, ఏదో మార్పు కనబడుతుంది. తండ్రి వైపు నుంచే పరిస్థితులు చూస్తేనే అనుకూలంగా లేవు, తండ్రి తరఫు వారు చూస్తేనే వారు కూడా అనుకూలంగా లేవు. మాట ఇచ్చినటువంటి తండ్రి గారే ఒక్కోసారి ఇలా మాట్లాడారు, ఏమిటి ఇదంతా, మన మంచికొచ్చిందా, చెడుకొచ్చిందా, ఇట్లా రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. అంటే కార్యక్రమాల్లో ఒక్కోసారి ఎప్పుడైతే అవి మెలిగిపడతాయో అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కనుక ఏదైనా అంతా మన మంచికి అన్నట్టుగా వెళ్తుండాల. కనుక ఏదైనా 4వ తేదీ 5వ తేదీ ఈ 2 డేస్ అనుకూలం కానే కాదు. కనుక వీలైనంతవరకు కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, అది కొంచెం మొదటి 2 పాయింట్ల కంటే 3వ పాయింట్ అత్యంత అనుకూలంగా ఉంది. ఆ 3వ పాయింట్ టైమింగ్ ఎప్పుడంటే, 6వ తేదీ ఉదయం 10:22 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిది. అంటే 6, 7, 8, 9, 10 చాలా పీస్ఫుల్గా గడిచిపోతుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో, ఆరోగ్యంలో, బంధువుల విషయాల్లో, లేక సంతాన విషయాల్లో, లేక వాహన విషయాల్లో, గృహ విషయాల్లో, అన్నింటా కూడా డెవలప్మెంట్స్ కొంత ఉంటాయి. లబ్ధి బాగా వస్తున్నట్టుగా పరిస్థితులు కూడా కొంతవరకు మీకు ముందు ఆలోచనలు ఉంటాయి. కనుక ఆలోచనల ప్రకారం గమనిస్తుంటారు. ఆ మీటర్ ఎట్లా రీడింగ్ పెరుగుతున్నదో ఏమిటో అంతా గమనిస్తుంటారు. కనుక ఏది ఏమైనా 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రం హైలైట్. 6, 10 కంటే కూడా 7, 8, 9 3 రోజులు చాలా హైలైట్గా ఉంటాయి. అయితే ఈ 3 రోజుల్లో అక్కడక్కడ కొన్ని విసర్జనీయ సమయాలు వస్తుంటాయి. కనుక ఆ విసర్జనీయ సమయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఈ మొదటి 2 పాయింట్లు కొంచెం అనుకూలంగా లేదు కనుక దానికి తగ్గట్టుగా చిన్నపాటి ఒక రెమెడీ తెలియజేస్తాను. అది 2వ తేదీ ఆ రోజు శనివారం పుష్యమి నక్షత్రం. 2వ తేదీ శనివారం పుష్యమి నక్షత్రం. పుష్యం అంటే శనిగ్రహ నక్షత్రం, శని యొక్క నక్షత్రం. మీకు ఖచ్చితంగా అష్టమ చంద్రుడు దోషంతో ఉంటారు. అంటే 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ రాత్రి 9:36 వరకు మీకు చంద్రుడు అష్టమంలో ఉంటాడు. దాన్ని అష్టమ చంద్ర దోషం ఉంటారు. కనుక అందులో ముఖ్యంగా 2వ తేదీ పుష్యమే నక్షత్రం, శనివారం. కనుక పుష్యమే నక్షత్రంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశం చెందవద్దు. 1. 2, 2వ తేదీ ఎవరికైనా చెక్ ఇవ్వాలనుకుంటే చెక్ ఇవ్వవద్దు. అలాగే 2వ తేదీ
ఎక్కడ అప్పు చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవ తేదీ పరిహారం ఏమిటంటే, రెండవ తేదీ బాగా కారంగా ఉండే పదార్థాలు. కొంతమంది ఏమన్నా భోజనం తగ్గితే కొంచెం తినాలనుకో, బాగా కారంగా ఉందని ఒకటి రెండు సార్లు మంచిగా తాగుతారు. ఏదో లిమిటెడ్గా రెగ్యులర్గా తినేటువంటి కారాన్ని తినండి. కొంతమంది ఈవినింగ్ టైం మిరపకాయ బజ్జి తినాలనుకోండి, కొన్ని బజ్జీలు కారంగా ఉండవు కానీ కొన్ని కారంగా ఉంటాయి. సో రెండవ తేదీ ఫుల్ డే మీరు కారాన్ని దూరంగా పెట్టాలి. ఆవగాయలు దట్టించినేవారు ఉంటారు, వీలైనంత వరకు ఇలాంటి ఆవగాయ ఊరగాయ పచ్చళ్ళు రెండవ తేదీ కొంచెం దూరంగా పెట్టండి, కారాన్ని తగ్గించండి. మామూలు తినే కారం కంటే కూడా కొంచెం తక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈజ్ సెకండ్, రెండవ తేదీ ఆ రోజు శనివారం. ఇక కొన్ని అనుకూలం కాని సమయాలు అంటూ ఉన్నాయి. ఈ అనుకూలం కాని సమయాలు ఇది ఏ నక్షత్రాల వరకు ఉన్నాయంటే, మూలా నక్షత్రంలో జన్మించిన ధనస్సు రాశి జాతకులకి ఒకటవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 4:40 వరకు అనుకూలం కాదు. తిరిగి పదవ తేదీ మధ్యాహ్నం 11:50 ప్రారంభమై 11వ తేదీ మధ్యాహ్నం 12:14 వరకు అనుకూలం కాదు. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ సాయంత్రం 4:40 నుంచి 2వ తేదీ సాయంత్రం 6:54 వరకు అనుకూలం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 2వ తేదీ సాయంత్రం 6:54 నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు అనుకూలం కాదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పే అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు. ఇవి కాకుండా ఈ పదులలో మరొక రెండు సమయాలు ఉన్నాయి. ఏ నక్షత్రం వరకైనా ఆ రెండు సమయాలు వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే 3వ తేదీ రాత్రి 7:27 నుంచి ప్రారంభమై 4వ తేదీ ఉదయం 8:41 వరకు, తిరిగి 7వ తేదీ సాయంత్రం 4:09 మొదలై 8వ తేదీ ఉదయం 5:06 వరకు. ఇవి అన్ఫేవరబుల్ టైమింగ్స్ కనుక ఈ సమయాల్లో ముఖ్య కార్యక్రమాలు స్వీకరించకుండా రొటీన్ కార్యక్రమం వైపే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, రెండవ తేదీ శనివారం పుష్యమైన నక్షత్రం ఉన్న అమితంగా కారాన్ని తినవద్దు. మార్నింగ్ టైం టిఫిన్స్లో ఒక్కోసారి చట్నీల్లో కారంగా ఉన్నా తినేస్తుంటారు, తింటుంటారు, రొప్పుతుంటారు, మంచిని తాగుతుంటారు. కనుక కారాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా తక్కువగా తినండి. అలాగే చెక్స్ ఇవ్వకండి, రుణం చేయకండి. ఎప్పుడు? 2వ తేదీ. శుభం.